తక్కెలపాడులో సీఎం జగన్ భూ హక్కు భూ సర్వే కార్యక్రమంలో పాల్గొన్నారు. లైవ్ త్వర చూద్దాం. లిబరీ గ్యాలరీలో వాళ్ళందరూ దయచేసి కూర్చోవాలండి. ప్రతి ఒక్కరిని మనపూర్వకంగా కోరుకుంటున్నాం, దయచేసి అందరూ కూర్చోవాలండి, ఎవరు నుంచోవద్దు. అలాగే చెట్టు కింద కూడా చాలా మంది ఉన్నారు, అందరూ వచ్చి గ్యాలరీలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలండి. కోవిడ్-19 నేపథ్యంలో మాస్క్ మనకి ఒక రక్షణ కవచం, మాస్క్ ధరించాలి. దయచేసి ప్రతి ఒక్కరూ మీ స్థానంలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. చాలా మంది కనబడుతున్నారండి, మీ మీ స్థానంలో కూర్చోవాలండి, ఎవరూ నుంచోవద్దండి. స్క్రీన్ మీద ఏం జరుగుతుందో అందరికీ కనబడుతుంది, దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. పోలీస్ సిబ్బంది వారు ఎక్కడ ఉన్నా ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టవలసిందిగా అధికారులు కోరుతున్నారు. పోలీస్ సిబ్బంది వారు ఎక్కడ ఉన్నా ఎవరు నుంచోకుండా అందరికీ కూర్చోబెట్టవలసిందిగా అధికారులు కోరుతున్నారు. మారింది రైతు భరోసా పథకంతో ప్రతి రైతు మనసు మురిసింది. అప్పదాతలకు పెంచిన పెన్షన్ ఆదరాగా నిలిచింది. కిడ్నీ వ్యాధి బాధితులకు 10,000 ఇచ్చింది. ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా 10,000. హోంగార్డుల వేతనాలు పెరిగాయి 21,000. ఆశా వర్కర్ల ఆశలకు ఓ ధైర్యం ఇచ్చే ప్రభుత్వం. పారిశుద్ధ కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం. జగన్ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ప్రగతొకటే లక్ష్యం, ఒకటే లక్ష్యం. 75% సాధికులకే ఉద్యోగ అవకాశం, 50% మహిళలకు రిజర్వేషన్ల రూపకల్పన. నాడు నేడు మరబడి భావితరాలకు భూ రీజనే అనేది జరగలేదు. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం ద్వారా, జగన్నారు చేపడుతున్న మహాయజ్ఞం ద్వారా ప్రజలకు భారం ఉండదు, ఆర్థిక భారం ఉండదు. తరాలు మారుతా ఉన్నా కూడా నిరుపేదలు తలదాతలు మాత్రం మారలేదు. ఇంకా తక్కెళ్లపాడు గ్రామ రైతుల కేరింతలతో సాగుతున్న ఈ కార్యక్రమం ఈ తరంతో పాటు ఒక నూతన చరిత్రకు ఆవిష్కారం. వారి తలదాతలు కూడా మారుతాయి. నా రాష్ట్రంలో తక్కెళ్లపాడులో 6 నెలల క్రిందట ప్రారంభించిన భూ సర్వే 100% పూర్తి చేసుకుని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తం అవుతుంది. ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అమృత హస్తాల మీదుగా ఈ రోజు ఈ కార్యక్రమం ప్రారంభమవటం మనందరికీ సంతోషం. అదిగో డ్రోన్ ఎగిరింది.
జగనన్న విజయం అంత ఎత్తులో ఎదురుతోంది. భూతగాదాలు లేకుండా శాంతియుత వాతావరణంలో భూ సమస్యలు పరిష్కరించుకునేందుకు నూతన వ్యవస్థను ఆవిష్కరించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. బాబు డ్రోన్ అటువైపుగా తిప్పండి దయచేసి. ఇప్పుడు వివిధ స్టాళ్లను సందర్శిస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు. ముందుగా ఆంధ్రప్రదేశ్ సర్వే శాఖ, సర్వే భూ రికార్డుల శాఖ సర్వే వివరాలను వివరిస్తున్నారు. ప్రతి గ్రామంలో సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్లాల్సిన పని లేకుండా గ్రామ సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఒక సర్వేయర్ ద్వారా